ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సంచలనం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజే 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త రికార్డు సృష్టించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆసక్తికర విషయాన్ని ఆయన తెలిపారు. తాను హోంశాఖను తీసుకోకుండా పంచాయతీరాజ్ శాఖనే ఎందుకు తీసుకున్నారని వివరించారు. అన్నా హజారేతో పాటుగా తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవేణు సినిమా స్ఫూర్తితో తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ వివరించారు. సర్పంచ్ తలుచుకుంటే ఏమైనా సాధించగలరని అన్నా హజారే నిరూపించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజారే అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణు సినిమా కూడా ఉంటుంది, అది అన్నా హజారే గారి పేరంతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్నీ నీ మనకి కనీసం నీటి సౌకర్యం లేక పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్నే కదిలించాడు, ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి. అందరూ నన్ను ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక సంచలనం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజే 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి దేశ రాజకీయాల్లో ఓ రికార్డు సృష్టించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి వివరణించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాననేది ఆయన సినిమాలో డైలాగ్. కానీ ఇప్పుడు ఒకే రోజు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగింది 13,000 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు, అసలు ఇంకా ఆయన ఏం చెప్పారు? యా, గుడ్ ఈవినింగ్. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా ఇప్పుడు పెద్ద బ్రాండ్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఈరోజు అయితే కనుక 13,000 గ్రామ సభలు నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఏదైతే ఈ 13,000 గ్రామ సభలకు సంబంధించిన దాంట్లో అయితే కనుక దేశ చరిత్రలో రాజకీయాల్లో కూడా ఆయన నిలబడారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఏదైతే ఆయన అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే గ్రామ సభల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే కనుక ఎక్కడ మాట్లాడినా కానీ ఎటువంటి సభ అయినా సరే ఏదైనా సరే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా పూర్తిస్థాయిలో ఫైర్ బ్రాండ్ లాగా మారుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే ఈ గ్రామ సభకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫైర్ బ్రాండ్ మాటలు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈరోజు జరిగినటువంటి గ్రామ సభలు అయితే కనుక రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైసూరపల్లి వర్గ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన పూర్తిస్థాయిలో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా సర్పంచుల గురించి మాట్లాడితే కూడా సర్పంచులు తలుచుకుంటే కనుక దేశ చరిత్ర రాజకీయాలను కూడా పూర్తిస్థాయిలో మారుస్తారని అలాంటి సర్పంచులకు పూర్తిస్థాయిలో కూడా రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నా హజారేకు స్పిరిట్గా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరోపక్క తన అన్న అయినటువంటి చిరంజీవి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అన్నా హజారేను గుర్తు తెచ్చుకొని కూడా రుద్రవీణ సినిమాను చేశాడు, ఆ స్పిరిట్ వల్లనే పూర్తిస్థాయిలో కూడా ఈరోజు ఏపీ రాజకీయాల్లో నేను కూడా పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక మరోపక్క ఒక ఆసక్తికరమైన మాటలు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో కూడా చాలామంది కూడా నన్ను హోమ్ మినిస్టర్ తీసుకోమని చెప్పి చెప్పారు, కానీ నాకు ఖచ్చితంగా ఏదైతే గ్రామీణ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ శాఖే నాకు ఇష్టమని చెప్పి ఆయన ఈ శాఖకు సంబంధించిన దాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కానీ ఇప్పటికే పెద్ద స్థాయిలో కూడా ఎటువంటి అభివృద్ధి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అలాగే పల్లెల్లో కూడా పారిశుద్ధ్యం కావచ్చు, అలాగే కొన్ని ఏరియాల్లో కావచ్చు డెవలప్మెంట్ కాలేదు. ఇలాంటి విషయాల్లో పూర్తిస్థాయిలో కూడా నాకు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, అవన్నీ కూడా పచ్చని వాతావరణం ఉండేట్టుగా అక్కడ ఎటువంటి ఏమీ లేకుండా పూర్తిస్థాయిలో చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశగా నేను ఖచ్చితంగా
ఈరోజు ఈ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి ఈ శాఖను తీసుకున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా నన్ను అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున హోంశాఖ కూడా తీసుకోమని చెప్పారు. అయితే దాన్ని పూర్తిస్థాయిలో పక్కన పెట్టి నేను ఈరోజు అయితే కనుక ఈ శాఖను తీసుకున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచులు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కనుక తలుచుకుంటే కనుక దేశ రాజకీయాలను కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున శాసించవచ్చని చెప్పి ఆయన అయితే కనుక ఆసక్తికరంగా మాట్లాడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడైనా సరే ఏ సభ అయినా సరే పెద్ద ఎత్తున మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాలను కూడా పెద్ద ఫైర్ బ్రాండ్లు పెట్టాయని చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడిన మాటలకు అలాగే ఎవరైనా సరే పూర్తిస్థాయిలో కూడా ఎదురు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే కనుక దేశ రాజకీయాల్లో అయితే కనుక దాదాపుగా 13,000 గ్రామ సభలు పెట్టి ఆయన దేశ రాజకీయాల్లో అయితే కనుక చిరస్థాయి ఆయన అయితే కనుక నిలబడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు పెద్ద ఎత్తున అయితే కనుక తన అన్న అయినటువంటి చిరంజీవిని కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి ఆసక్తికరంగా కూడా